నిన్నటి నుంచి కూడా కడప జిల్లాలో జరిగిన పర్యటన మీ అందరూ చూశారు ఎవరు ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్ని వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు నిన్న సిద్ధవటం గ్రామంలో కడప జిల్లాలో ఒక బహిరంగ సభలో దాదాపు 176 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు సొంత నిధులతోటి 5 కోట్ల రూపాయలు ఆయన అందరికన్నా ముందు విరాళం ఇచ్చారు చాలా మంది దాతలు ముందుకొచ్చి ఆ కార్యక్రమానికి సహాయపడ్డారు అప్పటి నుంచి కూడా నిన్న గాని ఇవాల గాని భవిష్యత్తులో మన రాయలసీమలో చేయబోయే కార్యక్రమాల్ని ఏదో విధంగా అడ్డుపడాలనే దృద్దేశంతోటి అనేక ప్రయత్నాలు చేశారు ఇవాల వచ్చిన ప్రధానమైన అర్జుల్లో చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన ప్రాంతం స్వామివారి ఆశీస్సులతోటే మనందరం కూడా చల్లగా ఉండే ఆ కార్యాలయాన్ని కాస్త వీళ్ళు పూర్తి స్థాయిలో వన్ సైడెడ్ గా ఎక్స్ప్లాయిటేషన్ చేసుకుంటూ ఊహించని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ కానివ్వండి కాంట్రాక్ట్ సభ్యులు కానివ్వండి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న ప్రస్తావించారు ఏ విధంగా మురళి అనే యువకుడు ఆ రోజులో కష్టపడి పాపం ఒక చిన్న షాప్ నడుపుకుంటుంటే కేవలం జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఆ షాప్ తీసేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని కూడా ఆ రోజు తిప్పికొట్టడం జరిగింది అదేవిధంగా తిరుపతిలో చాలా ఆశ్చర్యం కలిగించింది ఇక్కడ ఉన్న ప్రసూతి ఆసుపత్రిని మార్చేసి మున్సిపల్ కార్యాలయంగా మార్చడం చాలా అవమానకరం దాని గురించి పాపం చాలా మంది ఆవేదనతోటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆసుపత్రిని ఇక్కడ ఉంచాలి ఎందుకంటే రాయలసీమలోనే దాదాపు 100 కోట్లతో నిర్మాణం చేసిన ఈ ఆసుపత్రిని కొనసాగిస్తే ఎంతో మంది పేదవాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని పాపం వాళ్ళు చాలా ప్రాధేయపడ్డారు అదేవిధంగా మనం అందరం ఆశ్చర్యం కలగాలో లేదో కానీ కబ్జాలు చేసే మంత్రులు ఎమ్మెల్యేలు విపరీతంగా అయిపోయారు మనకి ప్రత్యేకంగా ఈ జిల్లాల నుంచి రెడ్ స్టాండర్డ్స్ ఇష్యూలో మీ అందరికీ తెలుసు ఏ విధంగా రెడ్ శాండల్వుడ్ ని వీళ్ళందరూ కూడా దోచుకుంటూ చిత్తూరు జిల్లాలో కడప జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి చాలా మంది లోతుగా వివరించారు నెల్లూరు జిల్లా నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన అంశమని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు సిలికాన్ మైనింగ్ గురించి ఇన్ని రోజులు మనం ఇసుక వ్యాపారం గురించి మాట్లాడుకున్నాం ప్రత్యేకంగా నదుల దగ్గర నుంచి కానీ కొత్తగా వీళ్ళు సిలికాన్ మైన్స్ అనేది వీళ్ళు ఏర్పాటు చేసి గూడూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో నెలకి కోట్ల రూపాయలు వీళ్ళు తరలించుకుంటూనే వెళ్ళిపోతున్నారు దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా జనసేన పార్టీ నుంచి దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యం ఈ రోజున ఎనర్జీ అసిస్టెంట్లు పాపం చాలా మంది గ్రామ సచివాలయాల్లో పాపం వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు ఎక్స్గ్రేషా కూడా వాళ్ళు దాదాపు 91 మంది చనిపోతే ఈ రోజు వరకు కూడా వాళ్ళ కుటుంబాలకి ఏమాత్రం ఒక భరోసా ఇవ్వలేని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా వాళ్ళకి నష్టం కలిగించింది దాని గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు కలిశారు అదేవిధంగా దర్గా భూములు లాక్కున్నారని కబ్జాలు చేస్తున్నారని ముస్లిం పెద్దలు చాలామంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు ఇచ్చారు నేత్ర షుగర్ ఫ్యాక్టరీ చిత్తూరు జిల్లాలో అక్కడ కూడా 37 కోట్ల రూపాయలు ఇంకా బాకీలు ఉన్నాయి రైతాంగానికి ఇవ్వలేదని వాళ్ళు కూడా మొరబెట్టుకున్నారు మున్సిపాలిటీలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మున్సిపాలిటీలో ప్రత్యేకంగా తిరుపతి మున్సిపాలిటీ చంద్రగిరి మున్సిపాలిటీ హిందూపురం మున్సిపాలిటీ ఈ ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి అర్జీలు ఇచ్చి డంపింగ్ యార్డ్ గురించి ప్రస్తావించారు మీ అందరికీ తెలుసు భీమవరంలో డంపింగ్ యార్డ్ కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా 5 రోజులు భీమవరంలో ఉండి ఆ డంపింగ్ యార్డ్ని కనీసం మన బాధ్యతగా మనందరం కూడా పౌరులుగా ఒక మార్పు తీసుకురావాలని ఆ రోజు ప్రయత్నం చేశారు అది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మున్సిపాలిటీల్లో ఈ డంపింగ్ యార్డ్ సమస్య చాలా మంది మన దృష్టి తీసుకొచ్చారు తిరుమల దేవస్థానంలో నిధుల దుర్వినియోగం ఏ విధంగా మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు 150 మంది 70 మంది 80 మందిని దర్శనానికి తీసుకెళ్లి టికెట్లు కూడా వాళ్ళు చాలా దారుణంగా ఇతరులకు అమ్మేసి చాలా సామాన్యులు కష్టపడి వచ్చిన భక్తులకి దూరం ఏ విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా మనందరం కూడా ఈ రోజున ముక్తకంఠంతో ఖండించాల్సిన అంశం డెఫినెట్ గా ఉంది అదేవిధంగా సుమారు 36 పంచాయతీల్లో కనీసం ఏ మాత్రం కూడా నిధులు లేకుండా పూర్తి స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారని పాపం చాలా మంది
సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు కొంతమంది వచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ట్యాంక్.